ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ సమాధానం కలిగిన గాక. మనందరం కూడా ప్రతి వారము మందిరానికి వెళ్తాము. మనం చూసినప్పుడు మనం వెళ్ళే మందిరం కాకపోయినా చాలా సుందరమైన పెద్ద పెద్ద మందిరాల్ని మనం చూస్తాము. అదేవిధంగా మన దేశంలో కాకుండా మనం ఒకవేళ యూరోపియన్ కంట్రీస్కి కానీ వెస్టర్న్ కంట్రీస్కి కానీ వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద క్యాథడ్రల్స్ ఉండటం మనం చూస్తాము. అవి చూడటానికి ఎంతో సుందరంగా, ఎంతో విశాలంగా, పెద్ద పెద్ద భవనాలతో ఉండటాన్ని మనం చూస్తాము. మనం చూసినప్పుడు వాక్యంలో మొదటగా ప్రత్యక్ష గుడారాన్ని చూస్తాము. ప్రత్యక్ష గుడారం అయిపోయిన తర్వాత ఇస్రాయేలీలు యెరూషలేముకి వచ్చేసిన తర్వాత, అనగా ఇస్రాయేల్ దేశంకి వచ్చేసిన తర్వాత సొలోమోను ఆ మందిరాన్ని కట్టడం చూస్తాము. సొలోమోను మందిరాన్ని బబులోను దేశస్థులు దాన్ని పాడగొట్టి అందులో ఉన్న బంగారం అంతా బబులోను దేశం తీసుకుపోతారు. ఆ తర్వాత హేరోద్ర మహారాజు దాన్ని మళ్ళీ కడతాడనమాట. యేసుక్రీస్తు సమయంలో ఉన్న మందిరము హేరోదు కట్టిన మందిరము. అదేవిధంగా మనం చూసినప్పుడు యూదులకి మందిరము యెరూషలేములో దేవాలయం ఉన్నా సరే వారందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నా సరే సమాజ మందిరాల్లో కూడుకునేవారు. మనం చూసినప్పుడు ఎక్కడ రోమదేశం వెళ్ళినా లేకపోతే ఏ దేశము పౌలు గారు మనం చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే సమాజ మందిరాలు, యూదులు సమాజ మందిరాల్లో కూడుకునేవారు. ఇస్రాయేల్ దేశంలో కూడా అదేవిధంగా వేరే దేశాల్లో యూదులు చెదిరిపోయినప్పుడు వారు సమాజ మందిరాల్లో కూడుకునేవారు. మొన్న నేను కేరళ వెళ్ళినప్పుడు అక్కడ కూడా సమాజ మందిరం, యూదులు ఉన్నారు అక్కడ సమాజ మందిరం ఉందన్నప్పుడు నేను చూద్దాం అనుకున్నాను. అది నాకు కుదరలేదు. కానీ మన దేశంలో కూడా యూదులకు సమాజ మందిరాలు ఉన్నాయన్నమాట. మన క్రైస్తవ్యము వాక్యానుసారంగా యూద మతం నుంచి వచ్చింది కాబట్టి మనకి చూసినప్పుడు మందిరము అనే ట్రెండ్ యూదుల్లో లేదు. సమాజంగా వారు కూడుకునేవారు. కానీ ఆ తర్వాత ప్రతి సమాజ మందిరం కూడా దేవాలయంగా మార్చబడటము, అదేవిధంగా పెద్ద పెద్ద భవనాలు కట్టడము, అదంతా కూడా తర్వాత వచ్చింది. కానీ వాక్యానుసారంగా మనం చూసినప్పుడు దేవాలయానికి చాలా ప్రాధాన్యత ఉండటం మనం చూస్తాము. మొదటి నుంచి కూడా దేవుని నివాస స్థలంగా ప్రత్యక్ష గుడారం కానివ్వండి, లేకపోతే మందిరము యెరూషలేములో ఉన్న దేవాలయం కానివ్వండి, అది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నదిగా మనం చూస్తాము. ఎందుకంటే మందసము, నిబంధన మందసము అందులో ఉండటం వల్ల దేవుడు అక్కడ తన మహిమతో దిగి రావటం వల్ల ఆ మందిరానికి ఎంతో ప్రాధాన్యత ఉండటాన్ని మనం చూస్తామన్నమాట. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే యెరూషలేములో మందిరం లేదండి. అదేవిధంగా యూదులకు సమాజ మందిరాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా దేవుని మందసంతో కూడిన మందిరం లేదు. కానీ మనము మన మందిరాలని, మన చర్చెస్ని మనము దేవాలయాలుగా మనము చూస్తున్నాము. కానీ దేవుని వాక్యము దేవాలయాల గురించి ఏమి చెప్తుంది, అసలు దేవుని మందిరం అంటే ఏంటనేది మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా ప్రత్యక్ష గుడారం నుంచి మనం చూద్దాము. ప్రత్యక్ష గుడారం గురించి మనం చూసినప్పుడు నిర్గమ కాండము 40:33 నుంచి నేను చదువుతాను, చూడండి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేశాను. అలాగ మోషే పని సంపూర్తి చేశాను. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మోషే ప్రత్యక్ష గుడారపు పనిని సంపూర్తి చేశాను. మనం చూస్తాం కదా, బెసలేలు ప్రతి విధమైన నిపుణత కలిగిన పనిని చేసినప్పుడు దేవుడు కొండ మీద తనకు చూపించిన నమూనా చెప్పిన మోషే ఈ పనిని పూర్తి చేయటం మనం చూస్తాము. పూర్తిగా మోషే ఆ పని అంతటిని సంపూర్తి చేశాను. అది సంపూర్తి చేసినప్పుడు యెహోవా మహిమ వచ్చి ఆ మందిరమును నింపెను. అప్పుడు అంటండి, ఆ మహిమతో ఆ తేజస్సుతో ప్రత్యక్ష గుడారం నింపబడటం వల్ల మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళలేకుండెను. యెహోవా మహిమతో, యెహోవా తేజస్సుతో ఆ ప్రత్యక్ష గుడారం నిండటం వల్ల మోషే ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళలేకపోయాడంటే, మనం ఇదే నిర్గమ కాండము 20 మనం చూస్తాము. దేవుడు మోషేతో మాట్లాడటం వల్ల ధూమము, ఉరుములు కొండ మీద ఉన్నప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతారన్నమాట. ఇస్రాయేలీలు అది చూసి ఏ దేవుడు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతారు. కానీ అలాంటి దేవునితో మోషే ప్రత్యక్షంగా ముఖాముఖిగా మాట్లాడటం మనం చూస్తాము. అదేవిధంగా దేవుడు
మోషే గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఎవరైనా ఒక ప్రవక్త దర్శనం చూస్తాడు, కళను చూస్తాడు, లేకపోతే సూచనను చూస్తాడు, కానీ మోషే అలాంటి వాడు కాదు. యెహోవా ముఖమున అతను తేరి చూచును, ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతానని మోషే గురించి సాక్ష్యం ఇస్తారు. అలాంటి మోషే ఈ ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ నిండి ఉండటం వల్ల ప్రవేశించలేకపోవటాన్ని మనం చూస్తాం. యెహోవా మహిమ ఆ మందిరం నిండా నిండినప్పుడు, ప్రత్యక్ష గుడారం నిండా నిండినప్పుడు మోషే అందులో ప్రవేశించలేకపోయారంటండి. అదేవిధంగా మనం తర్వాత మందిరం కట్టబడింది కదా, మందిరం చూద్దామండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనమే మనం చూసినప్పుడు, సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పనంతయు సమాప్తం చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండి బంగారమును ఉపకరణములన్నింటినీ దేవుని మందిరపు బొక్కసములో చేర్చెను. మనం అలా చూసినప్పుడు చివరికి వెళ్తే 14వ వచనంలో, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను, యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. మనం చూస్తున్నాం కదండి, అక్కడ ప్రత్యక్ష గుడారపు పని ముగించిన తర్వాత యెహోవా మహిమ ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిండటం మనం చూస్తాము. అదేవిధంగా ఇక్కడ సొలొమోను మందిరము పూర్తి అయిన తర్వాత, సొలొమోను పని ముగించిన తర్వాత యెహోవా మహిమ మళ్ళీ ఈ మందిరం నింపినప్పుడు ఇక్కడ యాజకులు అక్కడ నిలవలేకపోయారంట. యాజకులు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలముకు కూడా వెళ్ళి సేవ చేయడానికి దేవుడు ఏర్పరచుకున్న జనులు, వారు కూడా దేవుని మహిమ ఎదుట నిలబడలేకపోయారంట. మనం చూసినప్పుడు ఈ మందిరమునకు చాలా ప్రత్యేకత ఉంది. మనం చూసినప్పుడు దేవుడు నివసించడం అంటే అది చాలా గొప్ప విషయం అండి, ఎందుకంటే ఆయన మహిమ అక్కడ నిండిపోతుంది కాబట్టి. అందుకనే మోషే అంటారు ఇక్కడ, లేకపోతే సొలొమోను కూడా ప్రార్థన చేస్తారు ఏంటంటే, ఎవరు వచ్చినా సరే, అన్యజనుడు వచ్చినా సరే ఈ మందిరం తట్టు చూసి ప్రార్థన చేస్తే నువ్వు ఆ ప్రార్థన ఆలకిస్తావు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం ఈ ఆరాధ్యం మనం చూసినప్పుడు తర్వాత కూడా ఇదంతా ప్రార్థన చేయటం చూస్తాం మనం. అలాగే 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను, యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను, యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండిన చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. మనం చూస్తున్నాం కదండి సొలొమోను చెప్తారు ఈ మందిరం తట్టు ఎవరు చూసి ప్రార్థించినా సరే వారి ప్రార్థన నువ్వు ఆలకిస్తావు, నువ్వు దయాళుడు అని చెప్పి చాలా మంచి ప్రార్థన అక్కడ చేయటం మనం చూస్తాం. అదంతా అయిన తర్వాత యెహోవా మహిమతో అగ్నితో వచ్చి అదంతా దహన బలులన్నీ దహించేసినప్పుడు యాజకులు అక్కడ నిలబడలేకపోయారు. యాజకులు నిలబడలేకపోయారు, అక్కడ మోషే నిలబడలేకపోయారు. దేవుని మందిరం యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదండి. దేవుని మందసము, దేవుని మహిమ నిలిచి ఉండే స్థలము, మందిరమునకు ఎంతో ప్రాధాన్యత ఉందండి. కాబట్టి మందిరం అంటే ఆసమాషి విషయం కాదండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. కాకపోతే ఇప్పుడు మందిరం ఎక్కడ ఉంది? ఇప్పుడు మందిరము యెరూషలేములో లేదండి, దేవుని మందసము యెరూషలేములో లేదు. మందిరము అనేది భూమి మీద ఎక్కడా ప్రస్తుతానికి లేదండి, భౌతికంగా ఒక బిల్డింగ్ లాగా ఎక్కడ కూడా లేదు. అదంతా కూడా ప్రత్యక్ష గుడారం అవనివ్వండి, లేకపోతే మందిరము దేవాలయం అవనివ్వండి, అవన్నీ కూడా పాత నిబంధనలో రాయబడిన ప్రతిదీ కూడా క్రొత్త నిబంధనకు ఛాయ అనగా నమూనా అన్నమాట. కాబట్టి మనం చూసినప్పుడు దాని నిజస్వరూపం ఏంటంటే, మనం యేసుక్రీస్తుని చూసినప్పుడు ఆయన ఈ దేవాలయమును పడగొట్టండి అని చెప్తారు. మనం యోహాను సువార్తలో చూస్తాము 2వ అధ్యాయము 19వ వచనం నుంచి నేను చదువుతున్నాను, యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలాగా దాన్ని లేపుదనని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. యేసుక్రీస్తు తన శరీరమును దేవాలయము అంటున్నారు, ఎందుకంటే ఆయన ఆత్మరూపిగా దేవుని స్వరూపంలో వచ్చి కన్యమరియ గర్భంలో ప్రవేశించి ఆయన శరీరధారిగా వచ్చారు. ఆ శరీరమే దేవునిని మోస్తుంది కాబట్టి ఆయన శరీరమును దేవాలయము అన్నారు. ఎందుకంటే
ఆయనే కదండి దేవుడు, ఆయన శరీరమే దేవాలయము. కాబట్టి ఆయన ఈ దేవాలయం పడగొట్టండి, 3 దినాల్లోగా లేపుతాను. అంటే ఆయనని సిలువలో వారు సంహరించినప్పుడు ఆయన మళ్ళీ 3 రోజుల్లోగా మళ్ళీ లేస్తాను అనేదాన్ని సూచనగా వారికి చెప్పారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది ఇది యేసుక్రీస్తు ఒక్కరికే సంబంధించింది కాదండి, యేసుక్రీస్తు సంపూర్ణత సంపూర్ణుడని. యేసుక్రీస్తు ఏం చేస్తారంటే మొదటి ఆదాము ఏదైతే కోల్పోయారో కడపటి ఆదాముగా అదంతా తిరిగి మళ్ళీ మనిషికి ఇవ్వటానికి యేసుక్రీస్తు వచ్చారు. కాబట్టి ఆయన తన శరీరమును దేవాలయము అన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన మళ్ళీ రీస్టోర్ చేస్తున్నారు. మనిషి మొదటగా ఎలా ఉన్నాడో, ఆదాము దేవుని మహిమతో ఎలా నిండి ఉన్నాడో, వారు వస్త్రమును ధరించకపోయినా సరే వారు మహిమతో నిండి ఉండేవారు. ఆ మహిమతో వారికి దిగంబరత్వం తెలియకుండా ఉండేదన్నమాట, అంత మహిమతో వారు ఉండేవారు. దానిని కోల్పోయినప్పుడు మనిషి ఏమయ్యాడంటే వస్త్రం ధరించుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా యేసుక్రీస్తు చెప్తున్నారు మళ్ళీ ఆయన మహిమ, అది కనపడే మహిమ, పాత నిబంధన అంతా కూడా కనపడే మహిమ అండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఇది కనపడని మహిమ, తగ్గిపోవు మహిమ, నిలిచుండే మహిమ. యేసుక్రీస్తు మహిమ ఎలాంటిదంటే మనం పాత నిబంధనలో చూసినప్పుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి మనుషులు వెళ్ళలేకపోయారు, కానీ యేసుక్రీస్తు దగ్గరికి అందరూ వెళ్ళగలిగారు. ఆ మహిమ కంటే ఈ మహిమ ఎక్కువ, కానీ ఇది కనపడే మహిమ కాదనమాట. కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే నా శరీరము దేవాలయము అని చెప్తున్నారు. అదేవిధంగా మనం ఇంకో చోట వాక్యం చూసినప్పుడు ఆయన ఈ లోకమందు ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉన్నాము అని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా మనం ఇంకొక వాగ్దానముగా మనం చూస్తాము ఏంటంటే జకర్యా గ్రంథంలో మనం చూస్తాము, 2వ అధ్యాయంలో మనం చూస్తాము, 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాము, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందను, నేను దాని మధ్యను నివాసనై మహిమకు కారణముగా ఉందును. ఇక్కడ మనం చూస్తున్నామండి నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసనై మహిమకు కారణముగా ఉందును. ఇదేంటంటే మనుషులందరి కోసం దేవుడిచ్చే ప్రవచనం అన్నమాట. అంత్యకాలంలో మనుషులకు చుట్టూ అగ్ని ప్రాకారంగాను వారి మధ్య మహిమకు కారణంగాను ఉంటానని దేవుడు చెప్తున్న వాగ్దానం అన్నమాట. ఇది యేసుక్రీస్తు జీవితంలో నెరవేరింది. ఎందుకంటే ఆయన మహిమతో నిండి నడిచినప్పుడు ఆయన ముట్టుకున్న వాళ్ళు స్వస్థపడటము, ఆయన మాట్లాడినప్పుడు స్వస్థపడటము, ఆయన చూసినప్పుడు స్వస్థపడటము, అదేవిధంగా ఆయన్ని బంధించడానికి వచ్చిన బంట్రోతులు చెప్తారు ఆ మనిషిడు మాట్లాడినట్టు ఎవరునూ ఎప్పుడు మాట్లాడలేకపోయారు అని చెప్తారు. అంటే ఏంటంటే ఆ మహిమ వారు అనుభవించి వాళ్ళ సంతోషంగా తిరిగి వెళ్ళిపోవటం మనం చూస్తాం. కాబట్టి ఈ వాగ్దానము వారి మధ్యన ఉంటాను, వాళ్ళ చుట్టూ ఉంటాను అనేది యేసుక్రీస్తు జీవితంలో సంపూర్ణంగా నెరవేరింది. అదేవిధంగా అది మనందరికీ వర్తించుతుంది అన్నమాట. కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 మనం చూస్తాము, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరుగరా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యాడల దేవుడు వానిని పాడు చేయను, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము కొరింథీ సంఘంలో జారత్వము విషయంలో వారు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఆయన చెప్తున్నారు, పౌలు గారు చెప్తున్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా, ఎవరైనా సరే దేవుని ఆలయాన్ని పాడు చేస్తే కనుక దేవుడు వారిని పాడు చేయను అని చెప్తూ దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయము పరిశుద్ధమైంది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనము ఆయన ఆలయము, దేవుని ఆలయము. ఈ విషయాన్ని మనం గ్రహించాలండి. మొదటిగా చూసినప్పుడు ప్రత్యక్ష గుడారము, 2వదిగా చూసినప్పుడు సొలొమోను మందిరము, 3వదిగా చూసినప్పుడు హేరోదు మందిరము, ఆ తర్వాత చూసినప్పుడు మన దేశంలో చూస్తే ఎన్నో చర్చిలు, ఎన్నో మందిరాలు, ఇప్పుడు యూరోపియన్ దేశాల్లో చూస్తే క్యాథడ్రల్స్, ఎన్నో మందిరాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కాదండి, అవన్నీ కూడా దేవునికి నివాస స్థలంగా ఇప్పుడు లేవు. యేసుక్రీస్తు కూడా ఇప్పుడు లేరు, పరలోకానికి ఆరోహణం అయిపోయారు. ఇప్పుడు దేవుని మందిరం ఏదైనా ఉందంటే కనుక అది మీరు, నేను, మనమేనండి. ఎందుకంటే దేవుని ఆత్మస్వరూపిగా దేవుడు ఎక్కడ నివసిస్తారో అదే దేవుని మందిరము. మనం కూడుకునేది సమాజ మందిరము, కానీ దేవుని నివాస స్థలం మట్టికి మన హృదయము, మన ఆత్మ. కాబట్టి మీరు దేవుని ఆలయమన్నారు, దేవుని మందిరం పరిశుద్ధమైనది. దేవుని ఆలయము పరిశుద్ధమైనది,
మీరు ఆ ఆలయమే అన్నారు. మనం గుర్తుపెట్టుకుందామండి, బాగా మనం ధ్యానం చేద్దాము. మనమే ఆ ఆలయము. ఇవి మన అందరం కూడా చిన్నప్పటి నుంచి తెలుసుకున్న విషయాలే. కానీ మనం పూర్తిగా దాని విషయంలో ప్రత్యక్షతను పొందాలి. మనం దాన్ని బాగా వంట పట్టించుకోవాలండి. దేవుని మందిరము అన్నప్పుడు అది మన శరీరమే, అది మనము బాగా దృష్టించుకోవాలి, అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం వెళ్ళే మందిరాన్ని మనం పరిశుద్ధంగా చూస్తాము, చక్కగా దాన్ని అలంకరిస్తాము, చక్కగా తుడుస్తాము. మనం ఒకవేళ ఏదైనా వెళ్ళకూడని పరిస్థితుల్లో ఉంటే కనుక మందిరంలోనికి వెళ్ళాం. కానీ మనం ఒక విషయం గ్రహించాలి, దేవుడు మనం వెళ్ళే మందిరంలో లేడండి. ఆ మందిరము కేవలం ఒక బిల్డింగ్ మాత్రమే, అందులో దేవుడు నివాసం చేయడు. మనం కొంతమంది చూస్తాము రోడ్డు మీద వెళ్తూ ఆగి చెప్పులు తీసేసి చర్చి వైపు తిరిగి దండం పెట్టుకున్నట్టుగా ప్రార్థన చేసుకోవటాన్ని మనం చూస్తాము. అక్కడ దేవుడు అక్కడ లేడండి, మనం అది గ్రహించాలి. ఎంత గొప్ప మందిరమైనా సరే దేవుడు అక్కడ ఉండడండి. యూరోపియన్ కంట్రీస్లో మనం చూసినప్పుడు పెద్ద పెద్ద క్యాథడ్రల్స్, ముఖ్యంగా మనం చూస్తాము ఇటలీలోను స్పెయిన్లోను మనం చూస్తాము పెద్ద పెద్ద క్యాథడ్రల్స్ ఉంటాయి. ఎంత ఉంటాయంటే మనం ఊహించలేము. అందులోకి వెళ్ళినప్పుడు అందులో ఆ భవనాలు, ఆ పెయింటింగ్స్, అవన్నీ మనం చూసినప్పుడు నిజంగా మనం ఆశ్చర్యపోతాం. మన దేశాల్లో అలాంటి మందిరాలు ఎక్కడ ఉండవు. ఎంత పెద్ద మందిరమైనా సరే, ఎంత గొప్ప మందిరమైనా సరే దేవుడు అక్కడ ఉండడండి. ఎంత గొప్పదైనా సరే దేవుడు అక్కడ ఉండడు. చెప్పాలంటే హేరోదు మందిరము లేకపోతే సొలొమోను మందిరం బంగారంతో చేశారు. వాటిని టన్నులు బంగారంతో చేశారు. అంత గొప్ప మందిరాలు అయినా సరే అవి ఇప్పుడు లేవు. ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క మందిరం ఏంటంటే యేసుక్రీస్తు నామంలో రక్షించబడి పరిశుద్ధాత్మను పొందిన మనిషి. కాబట్టి మీరు నేను మాత్రమే దేవుని ఆలయము మనం గ్రహించాలండి. అదేవిధంగా అదే కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం మళ్ళీ అదే వాక్యాన్ని చూస్తాము. 19వ వచనంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూసారండి, మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి దేవునికి ఆలయము. కాబట్టి మనము దేవుని ఆలయము అని అన్నప్పుడు మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. మందిరము పరిశుద్ధంగా చూసుకోవటము, క్లీన్గా చూసుకోవటం తప్పని నేను అనట్లేదు. కానీ దేవుని మందిరము అనేది వచ్చినప్పుడు దాన్ని మనము ఒక బిల్డింగ్కి మనం పరిమితం చేయకూడదు. మనము అపొస్తల కార్యములలో మనం చూసినప్పుడు స్టెఫన్ని ఏం చేస్తారంటే యూదులు దేవుని మందిరానికి వ్యతిరేకంగా దూషణ చేశాడు అని చెప్పి వారు పట్టుకున్నప్పుడు స్టెఫన్ ప్రసంగం చేస్తారు. చేతి పనులైన నిర్మాణాల్లో, భవనాల్లో ఆయన నివాసం చేయడని స్టెఫన్ అక్కడ చెప్పడం మనం చూస్తాం. కాబట్టి దేవుడు మందిరాల్లో నివాసం చేయడండి. మందిరం అనగా బిల్డింగ్స్లో నివాసం చేయడు, మన దేహంలోనే నివాసం చేస్తున్నారు, పరిశుద్ధాత్మ రూపంలో నివాసం చేస్తున్నారు. అయితే మీరు అడగొచ్చు, అప్పుడు దేవుని మహిమ అంతా ఉండి ఎవరు యాజకులు ప్రవేశించలేకపోయారు, మోషే ప్రవేశించలేకపోయాడు, ఇప్పుడు దేవుడే కనుక నాలో నివసిస్తుంటే కనుక నేనే ఇలా ఎందుకుంటున్నాను, పరిశుద్ధంగా నేనే జీవించలేకపోతున్నాను, పరిశుద్ధాత్మే నాలో నివసిస్తే నేను ఇలా ఎందుకున్నాను అని మీరు అనుకోవచ్చు. వాస్తవమే, దేవునికి సమస్తము సాధ్యము. మనము దేవునికి అవకాశం ఇవ్వాలండి. ఎందుకంటే దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చారు. మనం ఏదైనా సరే చూస్ చేసుకోవచ్చు, అంటే మన ఇష్ట ప్రకారం చేయొచ్చు. మనం పరిశుద్ధంగా జీవించాలనుకుంటే జీవించవచ్చు, లేకపోతే అపవిత్రంగా జీవించాలన్నా జీవించవచ్చు. పరిశుద్ధాత్మ మనకి పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తారు. మనలో ఉండే ప్రతిసారి ప్రతి విధమైన మంచి ప్రేరేపణను మన మనస్సాక్షి ద్వారా ఇస్తూ ఉంటారు. కానీ మనము పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడకుండా ఉండటం వల్ల, పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నా సరే పక్కకు తోసేయటం వల్ల మనము పరిశుద్ధంగా జీవించలేకపోతాం. కానీ ఆయన బలవంతంగా మన జీవితంలో ఏమీ చేయరండి. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తారు, కానీ మనలో ఆయన బలవంతంగా ఆయన పనులు చేయరు. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి మనలో నివసిస్తూ ఉంటారు, కానీ మనము ఆయనకి అనుమతిస్తే తప్ప మన జీవితంలో ఆయన పని చేయలేరు. కాబట్టి మనం ఏం చేద్దామంటే పరిశుద్ధాత్మకి అవకాశం ఇద్దాం మనం పరిశుద్ధంగా జీవించడానికి, అలాగే మన ద్వారా ఆయన మహిమపరచబడటానికి. మనం ఏం చెయ్యాలో అదంతా కూడా మన ద్వారా ఆయన చేసేలాగా మనము ఆయనకి అవకాశం ఇద్దాము. అదేవిధంగా మనం గ్రహించదాము, చేతి పనులైన నివాస స్థలాల్లో
భవనాల్లో దేవుడు నివసించడు. దేహము మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడిన ఆలయము. కొలొస్సెలకు రాసిన పత్రికలో మనం చూస్తాము 1:27 అన్యజనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే అన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. మనం అక్కడ చూస్తున్నాం కదండి, మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే అన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరాడంట. మనలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణే అన్నాడు దేవుని వాక్యం చెప్తుంది. మనలో క్రీస్తు ఉన్నాడు, మీలో ఉన్న క్రీస్తు, మీలో ఉన్న క్రీస్తు అని మనం వాక్యం చాలాసార్లు చూస్తాం. అదేవిధంగా మనం 3 కూడా మనం చూసాం అనుకోండి, భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకడి ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూశారు కదండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన ఎడల భూసంబంధమైన వాటి మీద మనసులు పెట్టుకోకండి, మీ జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. అంటే మనము క్రీస్తులో ఉన్నాము అని ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా 1 ఏం చూసాము, మనలో క్రీస్తు ఉన్నాడు. ఇక్కడ మన జకరియా గ్రంథం దగ్గర రాసిన ప్రవచనము నెరవేరటం నుంచి వస్తున్నాం, వారి మధ్యలో ఉంటాను. మనలో ఉండటం అంటే మనలో ఉన్న క్రీస్తు, 1:27 ప్రకారం కొలొస్సెలకు రాసిన పత్రిక, ఆయన మనలో ఉన్నాడు. మనము ఆయనలో ఉన్నాము అనగా ఆయన మన చుట్టూ ఉన్నారు. అది 3:3 కొలొస్సెలకు రాసిన పత్రిక. కాబట్టి ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఇక్కడ చూస్తున్నాం మనం. అదేవిధంగా ప్రత్యక్ష గోడారంలో మనం చూసాం కదండి, ఆయన మహిమ ఆ మందిరం నిండా నిండింది, మందిరం పైన నిండింది, తేజస్సు ఆ మందిరం లోనకు వెళ్ళింది ప్రత్యక్ష గోడారంలోకి. అదేవిధంగా సొలొమోను మందిరంలో కూడా మహిమ మేఘము పైన నిలబడటము, తేజస్సు లోన నిలబడటము. మనం ఇదంతా చూసినప్పుడు ఇదేంటంటే మన క్రొత్త నిబంధనకు ఛాయ అన్నమాట. మనము అలా మహిమతో నిండి ఉన్నాము. లోకమంతా దేవుని మహిమతో నిండి ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. అదేంటంటే మనము ఆయన మహిమను మోసుకుని వెళ్తూ లోకమంతా సంచరిస్తూ ఉంటే, భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆయన మహిమతో నిండి ఉంటే కనుక దేవుని మహిమ లోకమంతా నిండుతుంది అనేది నెరవేరినట్టు అన్నమాట. కాబట్టి మనము గ్రహించుదాము, మనమే దేవుని ఆలయము, మన దేహమే దేవుని ఆలయము, మనం వెళ్ళే చర్చి దేవుని ఆలయం కాదు, అది మనం కూడుకునే సమాజ మందిరము. కాబట్టి మనం ఈ ప్రత్యక్షతను కలిగి ఉన్నాము. ఆ విధంగా మనం చేసినప్పుడు నాలో క్రీస్తు నివసిస్తున్నాడు అని మనము ఆ ప్రత్యక్షతలో మనం ఉన్నప్పుడు, మనము దాన్ని ప్రతిరోజు పలికినప్పుడు ఏం జరుగుద్దంటే మనలో ఆయన శక్తి ప్రవహించడం మొదలు పెడుతుంది, మన జీవితాల్లో అద్భుతాలు జరగటం మొదలు పెడతాయి. ఒకవేళ మనం రోగస్థులుగా ఉంటే కనుక, ఏదైనా అనారోగ్యం అనుకుంటే కనుక, నాలో క్రీస్తున్నాడు అని మనం అనుకున్నప్పుడు ఆ రోగం మనల్ని వదిలిపోవటం మనం విశ్వాసం ద్వారా చూస్తాం. సాక్ష్యం చెప్పాలనుకుంటే ఎన్నో సాక్ష్యాలు చెప్పగలమండి. మనకి ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు, నాలో ఉన్న క్రీస్తు మహిమేశ్వరంలో నుండి నేను ఈ అవసరాన్ని విడుదల చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2:4 మనము చూస్తాము, 5వ వచనం నుంచి మనం చూస్తాము, ఆ ఐశ్వర్యము మంటి ఘటంలో ఐశ్వర్యం ఉంది అని అక్కడ చూస్తాము. కాబట్టి నాలో ఉన్న క్రీస్తు మహిమేశ్వరంలో నుండి నాకు కావలసిన అవసరతను విడుదల చేస్తున్నాను అని అన్నప్పుడు మనము అవి పొందటాన్ని మనం చూస్తాం. ఎన్నో సాక్ష్యాలు మేము చెప్పగలుగుతాం. కాబట్టి మనము మందిరం వైపు లేకపోతే ఒక చర్చ్ బిల్డింగ్ వైపు చూడకుండా మనలో ఉన్న పరిశుద్ధాత్మ వైపు, మనం దేవుని మందిరముగా ఉన్న మన వైపు మనం చూసుకుని, అప్పుడు మనము మనకున్న అవసరాలన్నింటినీ మనలో నుండే మనం పొందొచ్చు అనేది దేవుని వాక్యానుసారమైన విషయం అండి. కాబట్టి మనం ఆ విధంగా చేద్దాము. మనము మనలో ఉన్న క్రీస్తును చూద్దాము. మనము దేవాలయం అని మనం గ్రహించుదాము. ఆయన మహిమతో మనం నిండి ఉన్నాము, ఆయన మహిమను మనం క్యారీ చేస్తున్నాము, దేవుని సన్నిధిని మనము తీసుకువెళ్తున్నాము, మోసుకుని వెళ్తున్నాము. ఈ విషయాన్ని మనం గ్రహించి ఆ విధంగా ప్రతిరోజు ఆ స్పృహలో మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తాము. ఆ విధంగా మనందరం చేద్దాము. పరిశుద్ధాత్మ ఆ స్పృహలో మనల్ని ఉంచినగాక, ఆ ప్రత్యక్షతను పరిశుద్ధాత్మ మన హృదయాల్లో ముద్రించి మనల్ని శక్తివంతమైన జీవితంలోకి ప్రవేశపెట్టినగాక, దేవుడు ఆ విధంగా మనందరినీ దీవించి ఆశీర్వదించినగాక. ఆమేన్.